దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పేసి మీరు ఎన్నో మార్లు మీ ప్రసంగాల్లో దేవుడిని ఉచ్చరించి మాట్లాడారు సార్. ఆ దేవుడు మీ మనసుని కదిలించట్లేదా చెప్పండి. పేదవాళ్ళం సార్, మేము ఎంత పేదవాళ్ళం అంటే ఈ రోజు పనికెళ్తే రేపు పొద్దున తినేటువంటి పేదవాళ్ళం ఉన్నాం సార్ కట్ట మీద. వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు సార్, వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు. నిన్న ఇల్లు కూల్చేస్తుంటే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, నేను దర్వాజాలు తీసుకోవాలయ్యా, కిటికీలు తీసుకోవాలయ్యా, రేకులు తీసుకోవాలయ్యా, రాళ్ళు తీసుకోవాలయ్యా అని చెప్పేసి బతిమలాడుతుంటే ఆ పెద్ద ఆవిడ్ని తోసేసి అయ్యా సచివాలయం సిబ్బంది వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు సార్, పోలీసులని తీసుకొచ్చారు సార్, సచివాలయం సిబ్బంది వాళ్ళు లాగటం ఏంటి సార్, ఆవిడ్ని లాగేసి పక్కకు తోసేసి క్రేన్ పెట్టి ఆవిడ తో ఆ ఇల్లుని పడగొట్టేశారు సార్. పడగొట్టేస్తే వాళ్ళు వచ్చి చెప్తుంటే, వాళ్ళ అబ్బాయి వచ్చి ఏడుస్తూ మాకు వాళ్ళ బాధని చెప్తుంటే మేము అక్కడ నుంచి ఉన్నటువంటి మా మీదకి మీ పార్టీ కార్యకర్త వచ్చి నా మీద దాడి చేశారు సార్, నా మీద పక్కన ఉన్నటువంటి మహిళల మీద కూడా దాడి చేశాడు సార్. దాడి చేసి అసలు చెప్పుకోలేనటువంటి పదాలతో దూషించాడని, మమ్మల్ని రోడ్డుకి లాగుతారని చెప్పేసి, మమ్మల్ని బాధ పెడతారని చెప్పేసి నాకు ఎంతో భయంగా ఉంది సార్, ప్రాణ భయం కూడా సార్. మొన్న 19వ తారీఖు సాయంత్రం కానిస్టేబుల్ గారు, తాడేపల్లి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి సీఏ గారు మాట్లాడాలంటే వచ్చాను సార్. వస్తే ఎస్ఐ గారు ఏం చెబుతున్నారంటే, అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు, లేదంటే ఈరోజు నిరుద్యోగులు సీఎం గారు ఇల్లు ముట్టడిస్తున్నారని చెప్పేసి 32 మంది మీదని మేము కేసు పెట్టాము. అందులో ఇద్దరో ముగ్గురో స్టూడెంట్స్ ఉంటారు, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అలాగే నీ మీద కూడా కేసులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి బెదిరించారు సార్. ఆ బెదిరింపులకి నేను చాలా భయపడ్డాను సార్. అప్పుడు వెంటనే నా కొరకు అఖిలపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాతే నన్ను బయటికి పంపించారు సార్, 10 గంటలకి నన్ను బయటికి పంపించారు సార్, సాయంత్రం 6:30కి వస్తే రాత్రి 10 గంటలకు బయటికి పంపించారు సార్. ఇటువంటి న్యాయం లేనటువంటి పరిపాలనలో ఏ సామాన్యుడు జీవించలేడు సార్, ఏ సామాన్యుడు జీవించలేడు. మా డిమాండ్ ఒకటే సార్, మా కట్ట మీద ఇల్లులు తీసేస్తే 2 సెంట్లు స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి మమ్మల్ని పంపిస్తామన్నారని. ఇప్పుడు ఆ మాట ప్రకారం నిలబట్ల కాంపెన్సేషన్ ఇస్తున్నామన్నారు సార్. కాంపెన్సేషన్ ఎవరికి ఇల్లు కట్టుకునేటువంటి కాంపెన్సేషన్ ఇచ్చారా సార్? ఇవ్వలేదు. ప్రతి ఇంటికి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు అనేది ఇప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఎవరు ఇస్తారు సార్ అప్పు? పోనీ మీరు ఇచ్చినటువంటి పట్టాలని బ్యాంకులో పెట్టుకుంటే కనీసం లోన్ కూడా రాదు, ఆ పట్టాలు దేనికి పనికిరావని చెప్పేసి చెప్తున్నారు సార్ బ్యాంక్ మేనేజర్లు. ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి సార్? ఎక్కడ కట్టుకోవాలి సార్? అక్కడ వాటర్ లేవు, కరెంట్ లేదు, రోడ్డు సదుపాయం లేదు, ఎక్కడో పొలాల్లో ఇచ్చారండి స్థలాలు. అక్కడికి ఆడవాళ్ళు సాయంత్రం 4:30 5 దాటితే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చోటని ఇచ్చారు సార్. మీరేమో ప్రజల మధ్య వచ్చి ఇల్లు కట్టుకుని ఉన్నారు సార్, మమ్మల్ని ఏమో అడవులో పడేశారు సార్, మమ్మల్ని అడవుల్లో పడేశారు. మేము సామాన్యులం సార్, అతి సామాన్యులం. మాకు న్యాయం జరిగితే చాలు సార్. ఈరోజు నా మీద దొంగ కేసు పెట్టినా నేను ఎందుకని అడుగుతున్నానంటే, ఈ విషయాన్నైనా సరే మీరు సీరియస్గా తీసుకుని ఇట్లా ఒక మహిళ మీద దొంగ కేసులు బనాయించి చేసే ప్రభుత్వం అని చెప్పేసి మీ ప్రభుత్వం మీద మచ్చ రాకుండా ఉండాలంటే మీరు మాకు న్యాయం చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అక్కల్లారా, అమ్మల్లారా, చెల్లెల్లారా అని అడిగితే మేము అవకాశాలు ఇచ్చాం సార్. ఈ ఒక్క అవకాశంతోనే మీరు పోగొట్టుకునేటట్టున్నారు సార్. అది మీరు దృష్టిలో పెట్టుకోండి సార్.